కావలిలో వినాయక చవితి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. వీధి వీధికి వినాయక మండపాలు ఏర్పాటు చేసి భక్తులు వినాయకుడి విగ్రహాలను ఉంచి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కావలి కలువలమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ఆకట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి బుద్ధి సెంటర్లో ఏర్పాటు చేసిన మరో వినాయకుడు కూడా భక్తులను ఆకట్టుకున్నాయి. కావలిలో భారీ ఎత్తున వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ఉంచడంతో అన్ని ప్రాంతాలలో కోలాహలంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకోవడం జరిగింది. సాయంత్రం సమయంలో విద్యుత్ కంతులతో వినాయక మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.